Hi friends, welcome to Jaipal Lande channel. In this video, we discuss this point and CVR College of Engineering, Ibrahim Patnam. But in this college, especially in CSE, cutoffs are college placement records, to college, facilities, AA branch, and CSE, the cutoff in 2022, and the Vishal. So, in no video, let the chest down on a cutoff span either work a JNTU, CBIT, Vasavi, VNR Vignan Jyoti, ila in no college chest down on. So, Dinklo Banga, I will see where college JL Sustani. So, Megita College, Evite Une, A branch Gavali, A college Gavali, in the comment box or comment just like the comments, Bechisconi, a college submission of Porti Samacharam Tani Mundukocha Pratama de Jedam. But CBR College is somebody cutoffs Ganaka check chest kunte, especially got 2022 records Prakaranga. మనకు ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నాను. సిఎస్సి బ్రాంచ్లో బీసీఏ వస్తే కనుక 60-58 మార్క్స్ అంటే దాదాపుగా 15,000-16,000 ర్యాంక్ వస్తే మనకు బీసీఏ వాళ్ళకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. బీసీబీకి మట్టికి 7,000-7,500 అంటే 68 మార్క్స్ అంటే దాదాపుగా ఒక 70 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే బీసీబీ వాళ్ళు ఇలాంటి కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్పెషల్గా సిఎస్సిలో. బీసీసీ దాదాపుగా 65 మార్క్స్ అంటే 9,700, BCD 8,000 change అవుతుంది. సో BCD వాళ్ళు కూడా 68 అంటే BCB BCD ఓన్లీ 1-2 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. BCD అయితే దాదాపుగా 68 766, 8,100. నెక్స్ట్ BCE వచ్చేస్తే 60 మార్క్స్ 57 అంటే దాదాపుగా 14,000-19,000. అయితే గర్ల్స్కి మట్టికి కొంత వేరియేషన్ అవుతుంది, కానీ జనరల్ కూడా కనుక చెక్ చేసుకుంటే 60 మార్క్స్ అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 70-72 మార్క్స్ అంటే 5,400-6,100 ఈ రేంజ్లో మార్కులు వస్తే మనకు ఇక్కడ 72-70 వస్తే కనుక మనకు 5,000-6,000 మధ్య ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. 73-71 వస్తే డైరెక్ట్గా ఓపెన్ కేటగిరీ, జనరల్లో అయితే 73, ఓసీ గర్ల్స్ అయితే 71 మార్క్స్. సో ఈ విధంగా ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ అయితే 55-56-59-54 ఈ విధంగా లాస్ట్ ఇయర్ 2022లో సిఎస్సిలో రికార్డ్ అయినటువంటి మార్కులకు వాటికి సంబంధించిన ర్యాంకులకు సంబంధించినటువంటి వివరాలు. సో సివిఆర్ కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. మరి ఈ కాలేజీలో ఒకసారి కనుక మనం ప్లేస్మెంట్ రికార్డ్స్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ప్లేస్మెంట్ రికార్డ్స్ కనుక ఓపెన్ చేస్తే సివిఆర్ కాలేజ్కి సంబంధించి ఇక్కడ కూడా లాస్ట్ మనం వాసవి కాలేజ్ గురించి అయితే తెలుసుకున్నాము. ఈసారి వీళ్ళైతే టోటల్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి సంబంధించిన టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్స్ అయితే పెట్టారు. ఈసారి 2022 రికార్డ్స్ ఇంకా ఆన్ గోయింగ్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎస్డి వావ్ అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన శాలరీ ప్యాకేజెస్ 47 ల్యాక్స్, 44, 30, 29, 28, 26. సో ఈ విధంగా మనకు అంటే ఇంతమంది దాంట్లో సెలెక్ట్ అయ్యారు, మరి ఆ కంపెనీ పేరు ఏంటి అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాదాపుగా 10 ల్యాక్స్ అంటే 40 పైన ఒక 2 ఉన్నాయి, 20 పైన ఒక 5-6 ప్యాకేజెస్ ఉన్నటువంటి ఉన్నారు. దీంట్లో కౌంట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గ్రేట్ కౌంట్ ఏంటంటే దాదాపుగా 25 మెంబర్స్ 10 ల్యాక్స్ ప్యాకేజ్తోని సెలెక్ట్ అయినటువంటి కేసెస్ అయితే చూస్తాను. సో మొత్తం మీద ప్లేస్మెంట్స్ రికార్డ్స్ కనుక చెక్ చేసుకుంటే ప్లేస్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని కూడా చెప్పొచ్చు. మరి దీంట్లో ఎస్పెషల్గా సిఎస్సిలో కనుక చేయాలంటే ఇంతకుముందు మీకు చూపించినట్టుగా ఏవైతే ఇక్కడ మార్క్స్ వాటికి సంబంధించిన ర్యాంక్స్ అయితే నమోదయ్యో ఆ లోపు కనుక తీసుకొచ్చుకుంటే మనకు కొంత అవకాశం ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి సో మీరు 70 మార్క్స్ కనుక ప్లస్ మైనస్లో ఉంటే ఈ కాలేజీలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈ కాలేజ్కి సంబంధించిన ఒకటి ఫీ స్ట్రక్చర్ కనుక ఒకసారి చెక్ చేద్దాం. సో మరి ఈ కాలేజ్కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది? ఈ కాలేజ్కి సంబంధించినటువంటి ఎంసెట్ కోడ్ సివిఆర్హెచ్ ఇది బ్రెయిన్ పక్కన కొంచెం హైదరాబాద్ దూరంలో అటు అవుట్స్కట్స్లో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ సో ఏదైనా కూడా మనకు బెస్ట్ కాలేజ్లో సీటు ఎంత దూరమైన ప్రయాణం చేయాలి. సో మరి సివిఆర్ కాలేజ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే ఇది 2001లో అయితే దీనికి పర్మిషన్ అయితే వచ్చింది. సో అప్పుడు అయితే ఎస్టాబ్లిష్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్ 2001, అఫిలియేటెడ్ టు జేఎన్టీహెచ్ ఫీజ్కి సంబంధించి. ఇక ఫీ వచ్చేసి 1,15,000
దీంట్లో కంప్యూటర్ సైన్స్ సీట్లు వచ్చేసి అండర్ కన్వీనర్ కోట కింద 323 సీట్స్ అయితే ఓన్లీ మనకు సిఎస్సిలో ఉండడం జరిగింది. రిమైనింగ్ సివిల్ సిఎస్సి సబ్ బ్రాంచెస్ నెక్స్ట్ ఈసీ ట్రిపుల్ఈ ఈఐఈ ఐటీ అండ్ మెకానికల్ ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సివిఆర్ కాలేజ్ గురించి ఇక ఇది ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో సివిఆర్ ఈజ్ అటానమస్ కాలేజ్ అండ్ నాక్ ఏ గ్రేడ్. సో దీంట్లో స్టాఫ్ కానీ ఎవరైనా సో ఎక్సలెంట్ అంటే మంచి క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారని చెప్పేసి ఉన్నారు. దీంట్లో మా ఫ్రెండ్ కూడా వర్క్ చేస్తాడు, సివిఆర్ కాలేజ్ గురించి చాలా బాగా చెప్పాడు. సో ఇది మొత్తం అయితే సివిఆర్హెచ్ కాలేజ్కి సంబంధించినటువంటి అప్డేట్. మరి నెక్స్ట్ ఏ కాలేజ్ కావాలి, ఏ కటాఫ్స్ కావాలి, ఏ కోర్స్ కావాలని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే కమెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇంత కష్టపడి ఒక వీడియో చేయడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. మీరు కేవలం 1 సెకండ్లో ఇచ్చే ఒక చిన్న లైకే కాబట్టి ఖచ్చితంగా వీడియో చేసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.